గిరిజనుల హక్కులను కాపాడాలని గత 10 సంవత్సరాలుగా గిరిజనుల కొరకు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ ఆశయాలకు అనుగుణంగా నిజామాబాద్ జిల్లాలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. లంబాడ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో అధ్యక్షుడు చిన్ననాయ ఘనంగా నిర్వహించారు. సంత్ శ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ గిరిజనుల ఆరాధ్య దైవం. భారతదేశంలో అనాది కాలం నుంచి ఎన్నో మతాలు, కులాలు, జాతులు సంగమ స్థానం ఉన్న గిరిజనులు జాతులతో విభిన్నమైన ప్రత్యేక వేషధారణ సాంప్రదాయాలతో అడవి పరిసర భూముల్లో ప్రకృతి ఒడిలో తండాలను ఏర్పాటు చేసుకుని తమ జీవితాలను కొనసాగిస్తున్నారు. సేవాలాల్ మహారాజ్ భారతదేశంలో సుమారు 13 కోట్ల మంది బంజారాలకు ఆయన గురువు. తండాల్లో ఉన్న సేవాలాల్ మహారాజ్ ఆలయాలు నిత్యం ఆయన నామస్మరణతో మారుమోగుతుంటాయి. అందుకే ఫిబ్రవరి 15 సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు ప్రతి తండాలో ఘనంగా నిర్వహిస్తారు. జిల్లా అధ్యక్షులు కె చిన్ననాయక్ గిరిజన గొంతును జిల్లా స్థాయిలో బంజారా అతిపెద్ద పండుగగా అంగరంగ వైభవంగా సాంస్కృతిక కార్యక్రమాలతో జరిగింది. ఈ ఉత్సవాల్లో మహిళలు నిత్యం ప్రధాన ఆకర్షణగా నిలిచారు. లంబాడీ హక్కుల పోరాట సమితి జనరల్ సెక్రటరీ మోహన్ నాయక్ అధ్యక్షతన జరిగిన వేడుకల్లో నూతనంగా ఏర్పడ్డ తండాల్లోని గ్రామ పంచాయతీ సర్పంచులను సన్మానం చేశారు. ఇట్టి కార్యక్రమంలో భారీ సంఖ్యలో గెలుపొందిన గిరిజన సర్పంచులు, జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు. నిజామాబాద్లోనే కాకుండా దేశంలో ఉన్నటువంటి 10 కోట్ల బంజారా సోదరులు మన జయంతిని జరుపుకోవడం అనేది జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ నిజామాబాద్ జిల్లాలోని నడిబొడ్డులో ఎన్టీఆర్ చౌరస్తా దగ్గర బంజారా సోదరులు జిల్లాలోని ప్రతి తండా నుంచి నాయక కారభారీలు, విద్యార్థులు, నాయకులు, సర్పంచులు అందరూ వచ్చి ఇక్కడ జరుపుకోవడం అనేది జరుగుతుంది. సేవాలాల్ మహారాజ్ మా మత గురువు ఆయన ఏమన్నాడంటే, మీరు ధర్మాన్ని పాటించండి, అహింస మార్గంలో నడవండి, ప్రకృతిని ఆరాధించండి, మీరు కూడా మనము సంచారమును వదిలేసి తండాన్ని ఏర్పరచుకొని చిరనివాసంతో మనం డెవలప్మెంట్ కావాల్సిన అని చెప్పి ఆ రోజు సేవాలాల్ మహారాజ్ చెప్పడము. ఇవాళ మా బంజారా సోదరులు కూడా విద్య, వైద్యము, రాజకీయంగా, సామాజికంగా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ గవర్నమెంట్కు మా బంజారా